सीबीआई विचारण पै मंत्री गंगुल कमलाकर् कीलक कामेंट्स चेशारु। श्रीनिवास अने व्यक्ति सीबीआई इटीवल अरेस्ट चेसिंदनी, श्रीनिवास तेलुगु राष्ट्रालो सुपरिचितुडनी, श्रीनिवास पेरु विन्नां कानी कलिसिन दाखलालु लेवनी अन्नारु। మాకు ఏదైనా పని ఉంటే నేరుగా అధికారులతో మాట్లాడతాం, కానీ శ్రీనివాస్ లాంటి మధ్యవర్తులతో మాట్లాడాల్సిన పని మాకు లేదన్నారు గంగుల। నవంబర్ 3వ వారంలో అరెస్ట్ అయ్యారు, మోస్ట్ ఐ డోంట్ నో ద టైం, 24 25 కోబరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి గత 3-4 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితుడు। కాపు కమిటీ అని, కాపు కమిటీలో ఒక సీబీఐ ఆఫీసర్గా నేను పని చేస్తున్నాను అని చెప్పి అందరికి సుపరిచితుడు। నేను పేరు విన్నా గానీ ఎప్పుడు కలవలే। అరెస్ట్ కన్న 1 వీక్ ముందే ఒకతను ధర్మేంద్ర అనే వ్యక్తి, గతంలో చాలా సారుడంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కాపు సంఘంలో కలిసిపోతుండు, కానీ మీరు కాపు మంత్రిగా ఉన్నారు, ఏ రోజు కూడా నేను కలవలేదు, కాబట్టి ఒకసారి ఇప్పుడు కలవండి అంటే నాకు ఇప్పుడు వీలైతే లేదు అని చెప్పిన తర్వాత ఈ అరెస్ట్ కన్న ముందు ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేశాడు। ఈరోజు వస్తుండు, సాయంత్రం ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది, మున్నూరు కాపులందరూ కలుసుకుంటుండు, కాబట్టి వీలైతే మీరు రాండి అంటే మరి నాకు అడ్రస్ తెలియదు, మీరు రాండి, ఎవరు పంపించమంటే తను వచ్చాడు। అదే నా వెహికల్ వేసుకుపోయిన తర్వాత ఆయన ప్లేస్కి వెళ్ళాము, అక్కడ ఫిలింనగర్ గెస్ట్ హౌస్లో వాళ్ళందరూ కూర్చున్నారు, అతను అతనితో పాటు మేము మోగానే ఒక 5-6 ఉన్నారు, నన్ను పరిచయం చేశారు అక్కడ రామరావు, ఇతను ఐపీఎస్ ఆఫీసరు, నేను పరిచయం చేసుకున్నాను, ఆయన పక్కకు కూడా ఇద్దరు ముగ్గురు ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన కాపర్ పరిచేసుకుంటే ఇంత ముగ్గురు అంతా కాపర్ గురించి మాట్లాడేది, చాలాసేపు డిన్నర్ చేసాం। సో నేను సరే ఒక కాపు బిడ్డ కదా, కాపు గురించి ఇలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అందరూ గర్వపడ్డాం, సంతోషపడ్డాం, వచ్చేసినాం, మళ్ళీ నేను అలా చెప్పడం జరిగింది, ఈసారి మీరు మీ మేడం గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంటారు కదా, మీ మేడం కూడా పిఎం హౌస్ పనిచేస్తూ ఉంటారు కదా, ఈసారి మీరు వచ్చినప్పుడు మీరు మా మేడం గారు మీరు రాండి, మీరు ఆంధ్ర కాపులుగా ఇక్కడ ఆంధ్ర కాపులు మళ్ళీ ఒక గెట్ టుగెదర్ పెడతాము, పోయేటప్పుడు మీరు రండి అంటే మా మేడం రాలేదు, కానీ నేను రేపు పోతున్నా వస్తున్నా అంటే నేనే ఇన్వైట్ చేసినా, మళ్ళీ మా ఇంటికి కూడా తెల్లారి వచ్చిన భోజనం చేసి మా అందరు కాపులు కల్పించేసాము, వెళ్ళిపోయాడు అంతే, ఆ తర్వాత క్లోజ్ ఇష్యూ లేదు, దాని తర్వాత 3 రోజులకు అరెస్ట్ అయిపోయింది। అయితే అరెస్ట్ అయిన రోజు ఆ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ముందున్న ఫొటోస్ అన్ని చూస్తే కూడా నా ఫోటోలో వెళ్ళిందో